మిత్రులారా ఈ రోజు మనం శ్రీకాళహస్తిలో ఉండేటువంటి నందమూరి తారక రామారావు ఉద్యానవనానికి వెళుతున్నాం రండి అక్కడ వింతలో విశేషాలు చూసి ఆనందిద్దాం ఇంకో చూస్తున్నారు కదా అక్కడ కనిపించేటువంటి బోర్డు అండి నందమూరి తారక రామారావు ఉద్యానవనం అని రాసిన కదా చూస్తున్నారు కదా మిత్రులారా అదేనండి మెయిన్ గేటు గేటు గుండా మనం లోపలికి వెళుతున్నాం చూస్తున్నారు కదా స్వాగతం బోర్డు కూడా రాసినారు టైమింగ్స్ కూడా అక్కడ చూశారు కదా ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందో అని చూశారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పార్క్ని ఓపెన్ చేశారండి ఇది ఓపెన్ చేసి ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయి ఉంటుంది చూస్తున్నారు కదా పచ్చటి పచ్చిక మొక్కలు రకరకాలైనటువంటి కాటన్స్ మొక్కలు అన్ని చాలా బాగుంటుందండి ఈ ఉద్యానవనం అలసిన మనసులకి సేద తీరేటట్టుగా ఉంటుంది అక్కడికి వెళ్ళామంటే కొద్దిసేపు ఆహ్లాదకరంగా మనోని మనం మర్చిపోయేసి ప్రకృతి రమణీయంగా ప్రకృతి మమేకమై మనం కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు చూస్తున్నారు మిత్రులారా చాలా బాగుంటుందండి ఈ పార్కు ఇక్కడ ఉదయం వచ్చేసి తొమ్మిది గంటలకు ఓపెన్ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్లోజ్ చేస్తారండి మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఏడున్నర ఆ టైం వరకు ఓపెనింగ్లో ఉంటుంది చూస్తున్నారు కదా పచ్చిక చాలా బాగుంటుందండి పచ్చిక చూడండి ఎక్కడైనటువంటి ప్రముఖులు కానీ ఇక్కడ కాళాహస్తి వాళ్ళు ఇప్పుడు పురప్రము పురప్రముఖులు కానీ చాలా మంది ఆడికి వాకింగ్కి వస్తుంటారండి ఉదయం సాయంత్రం చూస్తున్న కదా కొద్దిసేపు ఆడ సేద తీరేసి ఇక్కడ వెళ్తూ ఉంటారు వచ్చి ఇది దీని అడ్రస్ వచ్చేసి మనం తిరుపతి నుంచి వచ్చేటప్పుడు శ్రీ కాళహస్తికి వచ్చేటప్పుడు ఏపీ సీట్స్ ఉంది కదండి ఏపీ సీట్స్ దాటితే మనకు ఆర్చి వస్తుంది ఆర్చి దాటుతానే కొద్ది దూరం ముందుకు వచ్చినామంటే కుడి పక్కన ఈ యొక్క నందమూరి తారక రామారావు ఉద్యానవనం ఉంటుందండి చాలా బాగుంటు చూశారు కదా ఎత్తైన చెట్లు పచ్చటి మొక్కలు రకరకాలైనటువంటి పూల మొక్కలు చాలా సుందరంగా ఉంటుందండి రమణీయంగా ఉంటుంది ఇక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి రకరకాలైనటువంటి పూల మొక్కలు చూడండి ఇంత బాగున్నాయి కదా చూస్తూ ఉంటే అక్కడక్కడ బెంచీలు వేస్తుంటారండి మనం సేద ఇక్కడ కూర్చునేసి రిలాక్స్గా ఈడ క్రోటన్ మొక్కలు రకరకాలైనటువంటి క్రోటన్ మొక్కలు కూడా పెట్టి ఉంటారండి కదా ఇటు సైడ్ అటు సైడ్ క్రోటన్ మొక్కలు పెట్టేసి రకరకాలైనటువంటి జాతుల మొక్కలు ఈడ పెట్టున్నారండి పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి చల్లగా ఉంటుంది వాతావరణం ఎంత చల్లగా ఉంటుందంటే ఎంత వేసవి కాలంలో అయినా కూడా సరే ఇక్కడికి వెళ్ళామంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది జిల్లుమని ఉంటుందండి ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ చాలా ప్రకృతి రమణీయంగా మనోహరంగా ఉంటుంది ఎటు చూసినా పచ్చటి మొక్కలు చెట్లు చేమలు పూల మొక్కలు పచ్చిక బయర్లు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మిత్రులారా మీరు కూడా చూడండి ఎంత నైన మనోహరంగా ఉందో కదా చూస్తూ ఉంటే ఆహా మనస్సు పరవశించిపోతుంది కదా ఒక్కసారైనా ఈ పార్కులోకి వెళ్ళామంటే వెళ్ళాలనిపిస్తుంది కదా మీకు కూడా మీరు ఈసారి కళాస్తికి వచ్చినప్పుడు తప్పకుండా ఇది మనకు ఎంట్రన్స్లో ఉంటుందండి ఖచ్చితంగా తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఎక్కడికి వచ్చేసి ఒకసారి రిలాక్స్ అయ్యి వెళ్ళని మిత్రులారా ఇంకో చూస్తున్నారు కదా ఇక్కడ మనకు పిల్లకాయలకి ఆటోమేటిక్గా ఆడుకునేదానికి ఇవి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ పార్కు వాళ్ళు చూస్తున్నారు కదా దూకేదానికి ఇది ఆడేదానికి ఈ పక్క ఆ పక్క మనిషికి వచ్చే ఊగేటివి చూసారు కదా వీయల్లాగా ఉండేటివి ఇంకో చుట్టూ తిరిగేదానికి చైర్స్ లాగా ఇవంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసారండి పిల్లలకి పిల్లలు వాళ్ళంతా చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతారు అక్కడికి వచ్చారంటే ఆహ్లాదకరంగా వాళ్ళ వాళ్ళు మరిసిపోయి చాలాసేపు ఒళ్ళు తెలియకుండా ఆడుకుంటారండి ఇక్కడ అంత ప్రకృతి రమణీయంగా ఉంటుంది చూసారు కదా చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు కూడా మనకు కనువిందు చేస్తున్నాయి కదా చూసేదానికి చూడండి ఎంత పెద్ద వృక్షాలు పచ్చగా ఉన్నాయి కదా ఈ మొక్కలు చూడండి రకరకాలైనటువంటి మొక్కలు కూడా ఇక్కడ పార్క్ మొత్తం పెట్టి ఉన్నారండి ఈ పార్క్ సిబ్బంది చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారు ఇక్కడ చెట్లకు నీళ్ళు పట్టడం కానీ చుట్టూ చిమ్మటం కానీ చాలా నీట్గా పెట్టి పెట్టి ఉంటారండి ఇక్కడ పార్కుని చుట్టూ పరిసరాలు కూడా చాలా గమనీయంగా ఉంటాయి చూసేదానికి మనము ముగ్ధం మనోహరంగా ఉంటాయి చూసేదానికి చోపర్లని ఎట్టే ఆకర్షిస్తుంది ఈ పార్కు చెట్లయితే మాత్రం చాలా పచ్చగా ఉంటాయి చాలా ఎత్తుగా ఉంటాయి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ పార్కులో మనం చూశారు కదా మిత్రులారా చాలా పెద్ద పార్క్ ఇది మనం పోతూ ఉంటే వస్తూనే ఉంటుంది కానీ మేము తీసామండి దాదాపు ఒక తొమ్మిది నిమిషాల దాకా షూట్ చేసాము కొంతెత్తేసాము ఇంకెంతైనా కూడా అవే కదా ఉంటాయి పార్కులో మనం చెప్పాల్సిన కూడా చెట్లు మొక్కలు పూల మొక్కలు ఈ రకరకాలైన క్రోటన్ మొక్కలు ఇవే కదా ఉంటాయి అని చెప్పి అనేసి మేము కూడా కొద్దిసేపు డిలేట్ చేసాము కొద్దిగా తీసింది కూడా చూసారు కదా ఇక్కడ చాలామంది అయితే వస్తుంటారు మేము పోయేటప్పటికీ అప్పటికే వచ్చినారు కొంతమంది వచ్చినారు మేము వాళ్ళని ఎడిట్ చేసాము వాళ్ళంతా ఎందుకు అని చెప్పని చూశారు కదా మిత్రులారా ఎంత నయన మనోహరంగా ఉందో అక్కడ చూసేదానికి ఎక్కడికి వెళ్ళామంటే ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది ఉత్తేజం వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి మనకు కొద్దిసేపు ఉన్నా కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ పరిసరాలు మనల్ని మనం మర్చిపోసి కొద్దిసేపు సేదరి మనం కూడా చిన్న పిల్లకేలాగా ఇక్కడికి వెళ్ళామంటే పరిసరాలు చూస్తాం చిన్నపిల్లల్లాగా అయిపోతామండి అలాంటి మనస్తత్వం వచ్చేస్తుంది మనం కూడా అంత బాగుంటుందండి అక్కడ చూసారు కదా ఇక్కడ జిమ్ కూడా పెద్దోళ్ళకి జిమ్ కూడా ఏర్పాటు చేసిన చూపిస్తాం చూడండి జిమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు ఈ పురప్రముఖులు వచ్చేసి ఇక్కడ జిమ్ కూడా చేసుకుంటుంటారు ఉదయం సాయంత్రం వచ్చేసి చాలా బాగుంటుంది చూడడానికి ఇది ఒక రకమైనటువంటి మొక్కలండి చూస్తున్నారు కదా మిత్రులరా మనం పోతూ ఉంటే వస్తూనే ఉంది దీనికి దాదాపు ఒక రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి ఈ పార్కు చాలా బాగా డెవలప్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు చూస్తున్నారు కదా మున్సిపల్ సిబ్బంది అయితే చాలా నీట్గా చేసుకొని ప్రకృతిని కానీ పరిసరాలను కానీ చాలా శుభ్రంగా పెట్టి ఉన్నారు ఇక్కడ మొక్కలు కూడా అదే విధంగా ఉన్నాయి మనకు పూల మొక్కలు కానీ రకరకాలైన పూల మొక్కలు కానీ కనువిందు చేస్తున్నాయి మనకు చూస్తున్నాం కదా ఇక్కడ ఒక చిన్న బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కూర్చునేదానికి చెట్టు ఇక్కడ వచ్చేసి ఒక గుడిలాగా చిన్న గుడిలాగా పెట్టినారండి అక్కడ కూడా వెళ్తాం రండి మిత్రులారా చూద్దాం చూస్తున్నారు కదా అదే అండి చిన్న గుడిలాగా రూమ్ లాగా పెట్టినారు అక్కడ అక్కడ నుంచి చూడండి చుట్టూ వృక్షాలు కానీ పచ్చటి మొక్కలు కానీ రకరకాలైనటువంటి మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చూడడానికి ఇక్కడ ఇక్కడ చూసారు కదా వచ్చి జిమ్ చేసుకుంటూ ఉన్నారు ఇంతకుముందు చెప్పాను కదా మీకు జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారని చూడండి ఎక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చి జిమ్ చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ రకరకాలైనటువంటి పరికరాలు పెట్టినారు కదా చూసిన పెద్దలు పిల్లలు వయసు వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి జిమ్ చేసుకుంటూ ఉంటారండి ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటారు వాకింగ్కి బాగా అనువుగా ఉంటుందండి పొద్దున సాయంత్రం ఇక్కడ చాలామంది వస్తుంటారు ఇక్కడ మా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చి వాకింగ్ చేసుకుంటూ ఉంటారు చాలా అనువుగా ఉంటుంది పచ్చటి పచ్చిక ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది చేయడానికి చూశారుగా మిత్రులారా ఈ నందమూరి తారక రామారావు యొక్క ఉద్యానవనాన్ని చాలా పచ్చటి మొక్కలతో కలకళలాడుతూ ఉంది కదా చూసేదానికి నయన మనోహరంగా ఉంది కదా చూడ ముచ్చటగా ఉంది కదా మనకు రమణీయంగా ఉంది కదా చూసారు కదా మిత్రులారా చెట్లు కానీ ఆడ మధ్యలో ఒక చిన్న ఇల్లులాగా కట్టుకొని గుడిసిలాగా వేసినట్టుగా ఉంది కదా చాలా బాగుంటుంది ఇక్కడికైతే మాత్రం చాలా మంది వస్తుంటారు సాయంత్రం అయితే ఆరు ఫుల్ ఫుల్గా ఉంటారండి ఇక్కడ ఇక్కడ మా సాయి గాడండి